హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాణాశ్రీ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ రవ్వ పునుగులు. అప్పుడప్పుడు మనం ఈవినింగ్ టైంలో బయట బండి దగ్గర రోడ్ సైడ్ అలా తింటూ ఉంటాం కదా, మరి అవే రవ్వ పునుగులు ఇంట్లో అంతే టేస్టీగా చాలా ఈజీగా చేసుకునే విధానం ఏంటో ఈరోజు వీడియోలో చూసేద్దాం. అయితే ముందుగా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రవ్వ పునుగులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే విధానంలోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన పప్పుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 గ్లాసుల రవ్వను తీసుకుని ఒకసారి కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. దీనిని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు మిశ్రమంలో కలిపి పెట్టుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకుని కలిపి పెట్టుకున్న మినపిండి రవ్వ మిశ్రమంలో 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం ముక్కలు, 2 చెంచాల జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. పిండిని గరిటెతో కూడా కలుపుకోవచ్చు, కానీ ఇలా చేతితో కలిపితేనే పిండికి మంచి టేస్ట్ వస్తుంది, పునుగులు టేస్టీగా ఉంటాయి. చూడండి, 2-3 నిమిషాలు పిండిని ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని బాండి కాస్త వేడెక్కనివ్వాలి. తర్వాత ఇందులో 1/2 లీటర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇలా మనకు నచ్చిన సైజులో వేసుకుని ఎర్రగా వేపుకోవాలి. పునుగులు వేపుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పైన ఎర్రబడతాయి కానీ లోపల కుక్ అవ్వవు. లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే కనుక ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. పునుగులన్నీ ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. అంతేనండి, వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఇలా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి రవ్వ పునుగులు రెడీ. ఈ పునుగులకు కాంబినేషన్ టొమాటో సాస్ ఒకటే కాదండి, కొత్తిమీర పచ్చడి కూడా టేస్ట్ అదిరిపోతుంది. మరి ఆ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టుకుని 3-4 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక మనం ముందుగానే కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ టమాటో ముక్కలు, 1 పెద్ద కట్ట కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 5-6 రెబ్బలు వెల్లుల్లి, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా బెల్లం తరుగు వేసుకోవాలి. అలాగే పులుపు తినేవాళ్లు 1-2 రెబ్బలు చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఎక్కడా అడుగంటకుండా టమాటో ముక్కలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టి మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో 50 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ చాయమినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని ఇవన్నీ దోరగా వేపుకోవాలి. ఆవాలు చిటపటలాడాలి, అలాగే వేసుకున్న పప్పులు కాస్త ఎర్రగా వేగాలన్నమాట. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి తీసుకుని తుంపుకొని వేసుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఎండమిరపకాయలు కాస్త రంగు మారే వరకు వేపుకోవాలి. ఏ పచ్చడికైనా పోపుతోనే రుచి వస్తుంది, కాబట్టి పోపు ఎక్కడా మాడకుండా లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలి. ఇలా వేగిన పోపుని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో కలుపుకుంటే మన కమ్మని కొత్తిమీర పచ్చడి రెడీ. చూడండి, చూడటానికి ఎంత బాగుందో కదా, మంచి కలర్ఫుల్ గా ఉంది. కొత్తిమీర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని వేడి వేడి అన్నంలోనే కాకుండా
इडली दोसा उपमा इला टिफिन्स तो कूडा तिनेसेयोच्चु मरी ई कम्मनी कोत्तिमीर पच्चडिनी मीरु ओकसारी तप्पकुंडा ट्रई चेयंडी मरी ई रेसिपी मीकु नच्चिनट्लयिते ओक लाइक चेयंडी మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా బాణాశ్రీ ఛానల్ ని ఫాలో అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్।